ఒకసారి ఏంటి అంటే ఇప్పుడు స్క్వేర్ ఉంది ఈ స్క్వేర్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎలా ఉంటుంది ఆల్ షేప్స్ అనేది ఆల్ సైడ్స్ అనేది ఈక్వల్ గా ఉంటాయి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎలా ఉంటాయి టోటల్ ఇన్ క్యూబ్ 6 ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి ఒక సైడ్ అనేది 2 అనుకుంటే మిగతా సైడ్స్ క్యూబ్ లలో ఉంటాయి 2 ఉంటాయి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇక్కడ ఏమవుతుంది ఏరియా వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అన్నమాట సో అప్పుడు ఏమవుతుంది ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఈ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ లో ప్రతి ఒక్క సైడ్స్ 2 2 2 అనుకుంటే 8 క్యూబిక్ మీటర్ అవుతుంది సో ఒక క్యూబ్ లో 6 ఫేసెస్ ఉంటాయి 6 కార్నర్స్ ఉంటాయి అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అయితే ఇది ఒకవేళ వాడు ఈ విధంగా లాంగెస్ట్ రాడ్ కెన్ బి ప్లేస్డ్ అంటాడు లాంగెస్ట్ రాడ్ అలా ప్లేస్ చేస్తే ఎంత రాడ్ మనం ప్లేస్ చేయొచ్చు అని అంటాడు అనమాట ఇప్పుడు ఈ రూమ్ ఉందనుకో ఈ రూమ్ క్యూబిక్ షేప్ లో ఉంటే లాంగెస్ట్ రాడ్ అంటే నేను చెప్పాను రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ కానీ ఇక్కడ క్యూబ్ లో ఎల్ ఎంత 2 స్క్వేర్ హెచ్ ఎల్ అంటే 2 కాబట్టి బి అంటే 2 కాబట్టి అగైన్ హెచ్ అంటే 2 కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ వస్తుంది 2 స్క్వేర్ ఎంత 4 4 ప్లస్ 4 ప్లస్ 4 నాలుగు మూల 12 సార్ మాకి రూట్ ఆఫ్ 12 వచ్చింది అంటే రూట్ 12 అంటే మనకు తెలుసు ఈ రూట్ 12 పెడతామా ఆన్సర్ లో ఇచ్చింటాడా ఇవ్వడు వాడేం చేస్తాడు తెలుసా దీన్ని నాలుగు మూల 12 అనుకుంటే అప్పుడు మనకు తెలియాల్సిన ఫార్ములా ఏందిరా అంటే రూట్ ఆఫ్ 4 ఇక్కడ ఇంటూ 3 అంటుంది అనమాట రాసుకొచ్చాక దీన్ని అప్పుడు మనకు తెలుసు రూట్ ఆఫ్ ఏబి అంటే ఇక్కడ రూట్ ఆఫ్ ఏబి అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి అని రాసుకోవచ్చు ఎవరికి తెలియదు చేతులు ఎత్తండి సిన్సియర్ గా నీకు తెలియదు నీకు తెలియదు ఓకే ఇది ఒక సూత్రము ఇది ఒక సూత్రం అనమాట తెలియడంలో దీంట్లో ఏమి ఉండదు ఈ సూత్రము నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి అది ఎట్లా ప్రూఫ్ అయింది అనేది అది పెద్ద ఇంత ఉంటుంది సైన్స్ అది అవసరం లే రూట్ ఆఫ్ ఏబి అంటే రూట్ ఏ అంటే ఇక్కడ ఏముంది 4 అనమాట బి అనేది 3 అనమాట సో దీని ప్రకారం మనకు ఇది ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటే 4 రూట్ 4 ఇంటూ రూట్ 3 వస్తుంది అనమాట ఆ రూట్ 4 ఇంటూ రూట్ 3 అంటే మనకేంది రూట్ 4 ఎంత 2 అనమాట రూట్ 3 ఎట్లా పెట్టావు సో ఆన్సర్ లో మీకు ఏమిచ్చింటాడంటే 2 రూట్ 3 అనేది ఇవ్వడం జరుగుతుంది వాడే పిచ్చోడు కాదు రూట్ 12 ఇచ్చి దుకాణం బంద్ చేసేది ఓకే ఇది మన క్యూబ్ కి ఇప్పుడు మనము ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ అన్నాడు ఈ స్క్వేర్ మనం చూసినట్లయితే ఇక్కడ వాడు ఏం చేశాడు 12 ఇచ్చాడు ఇంకొకటి 8 ఇచ్చాడు అనమాట పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము వేయి సెకండ్ టైం చెప్తున్నా జాగ్రత్త పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చూసామంటే ఎల్ అంటే మనకి పొడవు ఎక్కువ ఆల్వేస్ ఎప్పుడు పొడవు అనేది పెద్దగా ఉంటుంది సో 8 స్క్వేర్ దీని ప్రకారం మనకి యూ విల్ గెట్ ద ఆన్సర్ బట్ ఒకసారి వాడు ఏం చేశాడంటే పెరిమీటర్ అడుగుతాడు ఎందు అడుగుతాడు పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ సూత్రం ఏంటి పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ సూత్రం ఏంటి 2 ఇంటూ ఎల్ 2 ఎల్ ప్లస్ చెప్పు 2 ఎల్ రెండు లెంగ్త్ ఉంటాయి రెండు బ్రెడ్త్ ఉంటాయా దాని ఏమంటారు అవును పెరిమీటర్ అదే చెప్పు నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ ఆన్సర్ చెప్పు 2L ప్లస్ 2B చెప్పు 2L ప్లస్ ఓవరాల్ ఏంటంటే 2L ప్లస్ 2B అంటారు అనమాట సో ఇక్కడ 2L ప్లస్ 2B అనే బదులు మీరు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కూడా పెట్టుకోవచ్చు ఇది వద్దు మనకి అంత ఆలోచన మీకు ఏదనుకో సింపుల్ గా రెండు లెంగ్త్లు ఉంటాయి రెండు బ్రెడ్త్లు ఉంటాయి సార్ అను సో లెంగ్త్ ఎంత మనకి 12 12 రెండులా 24 ఉంటుంది రెండు బ్రెడ్త్ అంటే 2 ఇంటూ బి అంటే ఎంత 8 సో 16 అయిపోతుంది సార్ పండా క్లియర్ సార్ 24 16 40 ఉంటుంది సార్ వాటి యొక్క చుట్టుకొలత ఎనీ డౌట్ సింపుల్ క్వశ్చన్ లే కానీ మీకు ఇది తెలియాలి ఇక్కడ ఎల్ ఉంటుంది ఇక్కడ ఎల్ ఉంటుంది ఇక్కడ బి ఉంటుంది ఇక్కడ బి ఉంటుంది సో మనకు రెండు లెంగ్త్లు ఉంటాయి రెండు బ్రెడ్త్లు ఉంటాయి ఇది రెండు లెంగ్త్లు ఆ రెండు బ్రెడ్త్లు ఆ రెండు కూడితేనే సార్ ఇల్లు మీ నాన్న రేపు ఇల్లు కడతాడు నువ్వు ఆడ చెప్పల్లా మీ నాన్న అడుగుతాడు ఏం చదివినారా చెప్పాలా అంటాడు జాబ్ అని వచ్చింది ఏం చదివినారా అంటాడు నీకు ఈ క్యాలిక్యులేషన్ తెలియాలా లేకుంటే వేలుదారులో కోసెస్ అవుతుంది అర్థమైందా మా వేలుదారులనే టక్కటక్క చెప్తా అంటే రెండు నిమిషాలు చెప్పేసింది చదువుకున్న పిల్లోడు ఆయన చెప్తే అది అన్న దొమ్మనే పేప అది టక్కటక్క క్యాలిక్యులేషన్ చేయాలి అంతేగాని నీకు ఉద్యోగం వచ్చింది లెక్క 40,000 సంపాదిస్తున్నావు ఆడ ఇల్లు పెడతానావు మన బిల్దార్ అడుగుతా అంటే బిల్దార్ దగ్గర ఇన్సల్ట్ అవుతాడు ఏం చదివినారయ్యా మీకు చదివే రాదు ఉద్యోగం వచ్చింది అంటారు ఇష్టమా అంటారు వాళ్ళ మగ మీదే మాట్లాడతారు అలా అన్ని ఉన్నారు అర్థమైందా డోంట్ వరీ నెక్స్ట్ ఏంటంటే ఎల్బిహెచ్ అయిపోయింది రూట్ ఏ రూట్ బి అయిపోయింది స్పియర్ ఓకే
మన క్రికెట్ బాల్ ఎలా ఉంటుంది షేప్ రౌండ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఓకే దట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ స్పియర్ అదే క్రికెట్ బాల్ మనం కట్ చేస్తే హెమిస్ఫియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ నేను అడుగుతాను మన సిలిండర్ చూస్తావా మన ఇంట్లో ఆ సిలిండర్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట ఓకే పైన ఎట్లా ఉంటుంది ఇది ఇది వదిలే ఈ పోర్షన్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ అ ఫామ్ ఆఫ్ సిలిండర్ అంటాడు అనమాట దీన్ని సిలిండర్ అంటారు ఈ పైన కింద సిలిండర్ ఎలా షేప్ లో ఉంటుంది ఈ పైన మన పైప్ ఉందిరా పైప్ ఎగ్జాంపుల్ అనుకో పైన కింద ఏ షేప్ లో ఉంటుంది సర్కిల్ షేప్ లో దాన్ని రౌండ్ అనే బదులు సర్కిల్ అంటే బాగుంటుంది ఓకే రెండు సర్కిల్ ఉంటాయి ఇలా మనము పూల కుంపటి ఉంటుంది ఎలా ఉంటుంది ఇది అవసరం లేదు ఇది మీకు అవుట్ ఆఫ్ ద టాపిక్ లీవ్ ఇట్ నెక్స్ట్ మన పిరమిడ్ తెలుసు కదా ఈ పిరమిడ్ ఇది పిరమిడ్ ఎన్ని ట్రయాంగిల్ ఉంటాయి ఫోర్ ట్రయాంగిల్స్ ఉంటాయి సో మనకి స్టార్ ఎలా ఉంటుంది స్టార్ తెలుసు స్టార్ ఎలా ఉంటుందో రీసెంట్ గా ఒక క్వశ్చన్ అడిగాడు ఆ స్టార్ ఎలా ఉంటుంది దాంట్లో ఎన్ని ఈ విధంగా బిందువులు వస్తాయని అడిగాడు అనమాట అది ఎట్లా అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది ఒక స్టార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయా బిందువులు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అవి ఏంటి తెలుసా వర్టిసెస్ అంటారు ఇక్కడ వర్టిసెస్ ఏమున్నాయి ఏ బి సి డి అంటారు అడుగుతాడు ద వర్టిసెస్ ఇన్ ఎ స్టార్ అంటాడు ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే ఈ జ్యోతి విన్నారా చెప్పాను ఈ జ్యోతి ఈ ఐదు జే పది ఓ పదిహేను టి ఇరవై ఇరవై ఐదు ఇక్కడ జే అంటారా పది సో టోటల్ వర్టిసెస్ ఇన్ ఎ స్టార్ ఎంత పది అంటే వాటి యొక్క కార్నర్స్ అర్థమైందా రేపు అడుగుతాడు వాడు టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ఎ స్టార్ నిద్ర వస్తే లేండి సంపేస్తా నేను సో ఓవరాల్ ఏంటంటే ఈ స్టార్లో ఎన్ని వర్టిసెస్ ఉన్నాయంటాడు వాళ్ళ యొక్క యాంగిల్ కూడా అడుగుతాడు అది నేను లెవెల్ కాదు ఇక్కడ ఇట్లా యాంగిల్స్ ఉంటాయన్నమాట దీని యొక్క యాంగిల్స్ అది మళ్ళా నీవు బిగ్ కాదు అదే నేను ఇప్పుడు మీరు ఏంటంటే బెంజీన్ షేప్ చూసారా సి సిక్స్ హెచ్ సిక్స్ అంటారు బెంజీన్ ఫార్ములా ఏది హెచ్ సిక్స్ ఇది అందరూ నేర్చుకోండి టెక్నికల్ వాళ్ళకైనా కాదు వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బెంజీన్ అంటాడు కెమికల్ ఫార్ములా అంటే సి సిక్స్ హెచ్ సిక్స్ అనమాట సో బెంజీన్ అనేది ఎలా ఉంటుందంటే అది షేప్ ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉండి ఆ షేప్ ఇట్లా పెంట హెక్సా అంటారు ఈడ కార్బన్ ఈడ కార్బన్ ఈడ కార్బన్ ఈడ కార్బన్ ఇట్లా ఆరు ఉంటాయి హెచ్లు ఉంటాయి ఇక్కడ ఓకే ఇట్లా సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో టోటల్ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి ఆరు వర్టిసెస్ ఉన్నాయి ఆరు సైడ్లు ఉన్నాయి దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూడండి వాడు ఏందని అడుగుతాడు కొద్దిగా డిఫికల్టీ క్వశ్చన్ అడగాలి కదా నీకు బెంజిన్ తెలియదు నువ్వేం చేయలేవు అంటే మేబీ టెక్నికల్ వాళ్ళు అడగచ్చు జీడి వాళ్ళు అడగచ్చు ప్రేక్షణ అడగనే గ్యారంటీ దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా ఇది సర్కిల్ సో సర్కిల్లో మనకు తెలుసు ఇది ప్లేన్ ఫిగర్ అంటారు అదేవిధంగా మనకి బాల్ అనేది డైమెన్షనల్ ఫిగర్ కాబట్టి స్పియర్ అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు క్యూబ్ ఈ రూము రెక్టాంగిల్ షేప్లో ఉంటే దాన్ని ఏమంటారు త్రీ డైమెన్షన్ క్యూబాయిడ్ అంటారు ఏమంటారు క్యూబాయిడ్ ఇప్పుడు రూమ్ ఉంది ఇది ఎల్ బిహెచ్ మూడు సపరేట్ సపరేట్ ఉన్నాయి కాబట్టి క్యూబాయిడ్ అనమాట నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది వర్టిసెస్ అడిగాడు అనుకో ఇక్కడ వర్టిసెస్ అడుగుతాడు వీటి మధ్యలో వర్టిసెస్ కనుక్కోమని పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనమాట దాని ప్రకారం ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేయొచ్చు అది ఆన్సర్ వస్తుంది అనమాట ఇంకా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా నెక్స్ట్ రెండు రెక్టాంగిల్ కలిసి ఒక రెండు స్క్వేర్లు కలిసి రెండు ఈ విధంగా స్క్వేర్లు కలిసే ఏమొస్తుంది క్యూబ్ అవుతుంది రెండు రెక్టాంగిల్ కలిసే క్యూబాయిడ్ అవుతుంది దీంతో ఏమైనా డౌట్ ఉందా ఉండకూడదు ఓకే ఇంకా ఇంకేం డౌట్స్ ఉంటాయి దీంట్లో ఈ మెన్సురేషన్ సంబంధించిన క్వశ్చన్లో మీకు అడిగేది సర్కిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చింటాడు ఎంత టూ పై ఆర్ సూత్రం టూ పై ఆర్ ఇస్తాడు వాడు ఏం చేస్తాడంటే మనము డయామీటర్ కనుక్కోమంటాడు లేదా రేడియస్ కనుక్కోమంటాడు లేదా ఏరియా కనుక్కోమంటాడు అనమాట జీడి వాళ్ళకైతే జస్ట్ రేడియస్ కనుక్కో లేదా డయామీటర్ కనుక్కో అంటాడు మీకైతే ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ అంటాడు ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ అంటాడు సో అప్పుడు ఏమవుతుందంటే ఆర్ కనుక్కోవాలా
మళ్ళీ ఫైవ్ ఆర్ స్క్వేర్ కనుక్కోవాలా, అది కొద్ది క్యాల్కులేషన్ అయిపోతుంది. సో ఇది బాల్కి అయితే ఈ స్పియర్ చూసావా, స్పియర్ ఈ స్పియర్ బాల్ ఇదేంటంటే మీకు ఒకసారి త్రీ డైమెన్షన్ అయితే ఇవ్వడు. సో మ్యాక్సిమం ఆ లెవెలే ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు స్టెప్లు దాటుకున్నాం. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు క్వశ్చన్ అడుగునా, ఫార్ములా సార్ రెడీ, ఆర్ యూ రెడీ టు లర్న్? ఎనీ డౌట్స్ అడగండి సార్, మాకు ఇది రాలేదు గుర్తు తెలియదు, ఇంకోసారి సూత్రం చెప్పండి, ఏదన్నా మీరు రాసుకోలేరు నాకు తెలుసు, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ యూ హ్యావ్ టు రైట్. నేను అడుగుతా ఈరోజు నాకు ఈ ఫార్ములా చూపించండి రాని. ఈరోజు మధ్యాహ్నం కూర్చుంటామా? రాసే లోపల నాకు తెలియదు, అక్కడ కూర్చున్న లోపల ఎప్పుడు రాస్తారు నాకు తెలియదు. మొత్తం ఒకరి కూర్చోండి గ్రూపుల వైజ్, మీ గ్రూప్ మీ గ్రూప్ మీ గ్రూప్, మీకు ఎన్ని గుర్తుంటాయి అన్ని రాసి చూపించండి, బట్ టుగెదర్ డిస్కస్ చేయండి. నలుగురు నలుగురు కూర్చొని మీరు డిస్కస్ చేసుకొని నాకు మీరు ఈ సూత్రాలు చెప్పాలి. ఎవడో వాడు ఉంటాడు ఇంటెలిజెంట్ టెక్నికల్ వాడు ఉన్నాడా? ప్లీజ్ పడతాయి ఎన్నో చెప్తాడా నీట్గా ఈ ఎన్ని గుర్తుంటాయని రాయండి. మ్యాక్సిమం మీరు ఎక్కువ గుర్తుంటాయో వాళ్ళ ప్రైజ్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? స్టార్ట్ చేద్దాం అది. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్, క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏంటి? సూత్రం నిలబడదులే, కూర్చొనే చెప్పు, నిలబడి పొడి చేయాలి. గుర్తుందా లేదా? లేదు. ఎవరికి వస్తుంది చెప్పండి ఫస్ట్. ఇంకా రాదు, వస్తుంది ఇంతమందికి రాదు. ఒక క్యూబ్ అంటే చెప్పిన డైస్, దాంట్లో చిన్న డైస్ ఉంటుంది. క్యూబ్ వాల్యూమ్ అంటే ఎల్బిహెచ్ అనుకుంటే వాటి యొక్క సైడ్ ఎంత? ఎంత ఆన్సర్? ఆన్సర్ ఎంత? ఎల్ వచ్చింది దాంట్లో, ఎల్ ఎంత? క్యూబ్ లో ఎంత ఎల్? ఒంగు ఏది ఎల్ ఎంత దాంట్లో? క్యూబ్ లో ఒంగు అదే ఎల్ బిహెచ్ ఓకేనా? ఎల్ వాల్యూ అంటే ఏ ఉంది? భుజము స్క్వేర్ ప్లస్ భుజము ఇంటూ భుజము ఇంటూ భుజము అనమాట. అంటే అది ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది? ఏ క్యూబ్ చెప్పినా ఒంగు చెప్పలే. ఒంగు వస్తుందంట. నీకేంది సార్? మీరే ఆన్సర్ చెప్పేసినారు అంట, బతికినా. నెక్స్ట్ ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ లో లెంగ్దియెస్ట్ రాడ్ కూర్చోబెట్టాలంటే ఎంత? ఒంగు నోరు బలి ఒంగు ఒంగు ఏంది? రూట్ యాడ్ అయిపోతుందరా? రూట్ చెప్పలే, స్క్వేర్ రూట్ ఆఫ్, స్క్వేర్ రూట్ ఆఫ్ అనండి, క్యూబ్ రూట్ ఆఫ్ అనండి. ఇదేంటి ఫిస్ మార్కెట్ కాదు. ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ స్క్వేర్ చేసినట్టు వాల్యూ ఎక్కడ, దాని వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కావాల్సిందే. అదే ఇప్పుడు మీ దగ్గర కొద్ది టైం ఇస్తా, క్యూబ్ కడిగితే ఏం చేస్తారు మీరు? క్యూబ్ సూత్రం చెప్పండి నాకు. నేను చెప్పలేను, నేను చెప్పండి, చేయండి ఫాస్ట్ చేయండి. ఎట్లా చేస్తారు? రూట్ ఆఫ్ ఎల్ క్యూబ్ ఏ స్క్వేర్ ప్లస్ మళ్ళా ఏ స్క్వేరే, మళ్ళా ఏ స్క్వేరే, చేయండి పెన్ పెట్టండి కింద. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, దాని వాల్యూ చెప్పండి ఫాస్ట్గా. ఎవరు చేస్తారు చెప్పండి ఫాస్ట్గా? అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, భుజం ఆల్వేస్ ఏ స్క్వేర్, రూట్ ఆఫ్ త్రీ ఏ స్క్వేర్, రూట్ త్రీ రూట్ ఆఫ్ ఏమన్నా త్రీ ఏ స్క్వేర్, త్రీ ఏ స్క్వేర్. ఓకే, అక్కడ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మీద దాన్ని ఏం చేసుకోవచ్చు అంటే మనము రూట్ ఆఫ్ ఏబీ ఫార్ములాలో ఎట్లా రూట్ ఆఫ్ త్రీ ఏ స్క్వేర్ వస్తుంది. అయితే ఇప్పుడు రూట్ త్రీ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ రాసుకోవచ్చు, అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, రూట్ త్రీ ఇంటూ ఏ. సో ఇది ఒక అడగచ్చు మిమ్మల్ని, వాడు ఏం చేస్తాడు? హీ హాస్ గివెన్ ద డయాగనల్ ఆఫ్ ఏ, ద లెంగ్దియెస్ట్ లెంగ్త్ ఆఫ్ ఏ క్యూబ్, క్యూబ్ అది ఏమని ఇస్తాడు? వాల్యూ ఇచ్చేస్తాడు. ఫైండ్ ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటాడు. అప్పుడు ఏం చేయాలి మనము? రూట్ త్రీ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ పెట్టుకుంటే మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఎనీ డౌట్? వాడు వాల్యూ కూడా ఎలా ఇస్తాడు తెలుసా? రూట్ త్రీ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు మీకు 64 ఇస్తాడనుకో, లేదంటే 64 రూట్ త్రీ ఇస్తాడు. అప్పుడు రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది, ఏ వాల్యూ ఎంత వస్తుంది? 64 వస్తుంది. అలా ఇస్తాడు వాల్యూ, వీటి కట్ అయ్యే వాల్యూ ఇస్తాడు అనమాట. ఓకే, ఇది దీని వరకు. ఓకే, వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ వాల్యూమ్ కాదు, సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత. ఎంత? చెప్పు. అంటే చుట్టుకొల జరిగిన సర్కంఫరెన్స్ జరిగిన, అర్థమైందా? సహాబ్ యహా ఖడా సర్వే వహించో ఫెయిల్ అయ్యింది, అర్థమైందా? సహాబ్ వచ్చి నిలబడుకుంటారా రగడ చేయడం, అర్థమైందా?
స్టార్ట్ చేశాడు చెప్పకోకుండే, ఆడు కొడతనే ఉంటాడు చెప్పేంతరకు ఆన్సర్ అర్థమైందా. పోతారు కదా మీరు చదివేకి, ప్రొఫెషనల్ స్కూల్ పోతారు కదా, క్లాసులో తూతా అంటారు, ఆడబడతాడు బయట గ్రౌండ్లో తూతా అంటారు, ఆడబడతాడు అంటే రోజు కాల్లో ఆడబడతాడు, కొడతనే ఉంటాడు ఇక్కడ టైమింగ్ పీరియడ్లో, ఎందుకంటే మీరు అలర్ట్గా ఉండాలని చెప్పి. ఎంత అలర్ట్గా ఉంటే అంత ఎక్కువ నేర్చుకుంటారు. ఓకే, డోంట్ వరీ, ముందు ముందు మెజర్ అవసరం ఉండదు నాకు. నెక్స్ట్ ఏంటంటే, ఇది సర్కిల్ అయిపోయా పై ఆర్ స్క్వేర్ అనేది ఏరియా అయిపోయింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మిమ్మల్ని నెక్స్ట్ అడిగేది లెంగ్త్ ఆఫ్ ఎ రాడ్ లేదా నేనే రూమ్ అంటాడు, లెంగ్త్ ఆఫ్ ఎ రాడ్ ఇన్ రూమ్ అంటాడు. అప్పుడు రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ రూమ్ అంటాడు. ఇక్కడ నేను వాల్యూమ్ ఆఫ్ ఎ రూమ్ అనేది ఎల్బిహెచ్ టూ హెచ్ ఇన్ కలిపి ఎల్బిహెచ్. ఓకే, ఓవరాల్ ఏంటంటే ఇక్కడ మనకి ఎల్బిహెచ్ అర్థమైంది కదా, దీనికి డన్, ఇది వచ్చింది ఇది వచ్చింది. ఇది మళ్ళీ చెప్తాను, ఈ రెండు స్పియర్ బాల్ ఉన్నాయి, బాల్ ప్లస్ ఈ సిలిండర్ అనేది సూత్రాలు రెండు ఉన్నాయి, అవి ఈజీ సూత్రాలే, ఆ రెండు మళ్ళీ చేస్తారు త్రీ డైమెన్షనల్ ఫిగర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ప్రస్తుతానికి చూసుకోండి, దీంట్లో మ్యాక్సిమం ఇరవై నాట్ ఓన్లీ జీకే అండ్ జిఎస్ మ్యాథమెటిక్స్ కూడా మనం ఫాస్ట్గా చేయాలి, వాటిని కూడా మనం పెట్టుకున్నాం జీకే క్విజ్ కామ్, అంటే వీల్ హ్యావ్ ఎ గుడ్ సెషన్స్. ఒకసారి ఇది అయిపోతున్నట్టునే లాస్ట్ వన్ మంత్ మనకి ఇంకా మ్యాథ్స్ ఇది తప్ప మీరు ఎస్ఎస్సీ లెవెల్లో వెళ్ళిపోవాలి. ఎస్ఎస్సీ లెవెల్లో వెళ్తే ఏమవుతుందంటే కొద్దిగా మనకి ఆర్మీ అనేది చిల్లర అయిపోతుంది, అప్పుడు 12-13 పెడతావు అందుమైందా, గుర్రాన్ని పరిగెత్తిస్తాం, డోంట్ గాయని పరిగెత్తిస్తాంలే. థ్యాంక్ ఎనీథింగ్ ఎల్స్? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్.